నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్డా ఇన్ తెలుగు మీకు ఈ వీడియోలో ఒక రెండు ముఖ్యమైన విషయాలు అయితే చెప్పాలి వీడియోని జాగ్రత్తగా వరకు అయితే చూడండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పోలీస్ కానిస్టేబుల్ గురించి అదేవిధంగా ఎస్ఐ గురించి అప్లికేషన్స్ అనేటివి నిన్న స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది అయితే దీనికి ఒక రోజులో ఎంతమంది అప్లై చేశారని చూసుకున్నట్లయితే దాని గురించి ఈరోజు మనకు ఒక ఆర్టికల్లో ఒక చిన్న విషయం రావడం అయితే జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీసు ఉద్యోగులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైన పన్నెండు గంటల్లో పదిహేను వేల మంది దరఖాస్తు చేసుకున్నారు సో మొత్తంగా చూసుకుంటే మనకు నిన్న పదిహేను వేల వరకు అయితే దరఖాస్తులు వచ్చాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇది కూడా జస్ట్ పన్నెండు గంటల వరకు మాత్రమే ఇంకా దాని తర్వాత ఇంతే కొనే వచ్చి ఉంటాయి అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్టయితే మనకి ఇంచుమించు ఒక ఇరవై ఐదు వేల వరకు అయితే అప్లికేషన్స్ నిన్న వచ్చే ఉంటాయి సో బోర్డు వాళ్ళు చెప్తున్నటువంటి అంచనా ఏంటి అంటే ఆల్మోస్ట్ చివరి వరకు మనకు ఏడు లక్షల వరకు దరఖాస్తులు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటారు సరే చూద్దాం ఏడు లక్షల వరకు వచ్చి సో అదే పెద్ద మనకు విషయమే కాదండి ఇక్కడ మరొకటి చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా టూ ఇయర్స్ ఏజ్ పెంచాలి అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఏదైతే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉందో దీనికి సంబంధించి మనకు ఎక్స్ట్రాగా మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ పెంచారో అది మీకు తెలిసిందే అయితే మూడు సంవత్సరాలు కాకుండా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా రెండేళ్ళ ఏజ్ని సడలింపు అయితే ఇవ్వాలి అంటే ఇంకా పెంచాలి అని చెప్పేసి అయితే మనకు వాదనలు అయితే వస్తున్నాయి ఇది ఈరోజు వచ్చిన వాదన కాదు మనకు నోటిఫికేషన్ వచ్చిన కొద్ది రోజుల నుంచి మనకు దీని నుంచి ఎప్పటికప్పుడు వాట్స్ వస్తూనే ఉన్నాయి దీని గురించి డిమాండ్ జరుగుతూనే ఉన్నాయి బట్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు అయితే మరి టూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ పెంచడం అనేది సాధ్యమే అవుతుందనే దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను మరి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇవ్వగలుగుతారా అని చూసుకున్నట్లయితే మనకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి మరో ఎక్స్ట్రా రెండు సంవత్సరాలు ఎవరికంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే చెప్పుకోవచ్చు బట్ దీని మీద గట్టిగా ప్రయత్నిస్తే మాత్రము ఖచ్చితంగా రెండు సంవత్సరాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏం చేస్తే సాధ్యమవుతుందో చూసుకున్నట్లయితే ఈ విధంగా జస్ట్ అడగడం చేయడం ద్వారా అయితే ఖచ్చితంగా సాధ్యమైతే కాదు దీన్ని పెద్ద ఎత్తున వెళ్ళి హోమ్ మినిస్టర్ ని కలవడము ఈ రకంగా చేస్తే మాత్రము ఏమన్నా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో ఆ రకంగా ప్రయత్నిస్తే కొంచెం బాగుంటుందండి ఇటువంటి వారి సపోర్ట్ ఉంటే కూడా కంపల్సరీ దీని గురించి ఒక స్పష్టత అయితే వస్తుంది మరి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మరి ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంటుందా అంటే దాని గురించి టెన్షన్ ఏ పడకండి మనకి లాస్ట్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాతనే మనకు దీని గురించి ఎక్స్ట్రాగా పెంచడం అయితే జరిగింది అంటే అప్పుడే సడలింప్ అయితే ఇచ్చారు సో అందుకోసం ఏంటి అంటే మీకు చివరి డేట్ వరకు ఉన్నా కూడా అప్లై చేసుకొని ఇంకొక వారం రోజులు ఉన్నా కూడా ఆ మూమెంట్లో కూడా మీకు ఎక్స్ట్రాగా డేట్ పెంచినా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దాని గురించి వర్రీ పడాల్సినటువంటి ఏం లేదు బట్ నేను అనుకునేటటువంటి విషయం ఏంటి అంటే ఖచ్చితంగా పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లయితే అనిపిస్తుంది బట్ ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ వారి ఆలోచనలు అయితే మనం ఖచ్చితంగా మనం దాన్ని అయితే గుర్తించాలి నీకైతే ప్రతిదీ తెలిసిందే సో ఏదేమైనప్పటికీ నేను చెప్పినటువంటి విషయాలనైతే దృష్టిలో ఉంచుకొని పనులు అయితే చేయండి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మంది అప్లై చేసేటప్పుడు నెట్ సెంటర్కి వెళ్ళడము ఆరాకంగా వెళ్ళడం అయితే చేస్తున్నారు సో అప్లికేషన్ అనేది సింపుల్గా మీ మొబైల్లోనే చేసే అవకాశం కూడా ఉంటుంది నేను ఆల్రెడీ నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను అది కూడా నేను మొబైల్లోనే చేయడం అయితే జరిగిందండి మీరు ఆ వీడియో చూసి మీరు ఖచ్చితంగా ఫోన్లోనే అప్లై చేసే ప్రయత్నమే చేయండి అసలే మాకు ఇంటర్నెట్ మీద అవగాహన లేదు మేము అసలు చేయలేము అనుకుంటే మాత్రమే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లైతే చేయండి అదే విధంగా రిస్క్ తీసుకోలేమేమో మళ్ళీ మిస్టేక్స్ అయితే ప్రాబ్లం అని అనుకునే వారు కూడా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి బట్ మీకు ఇంటర్నెట్ మీద మంచి అవగాహన ఉండి మీరు అప్లై చేయగలిగితే మాత్రం మొబైల్లోనే అప్లైతే చేసేయండి ఆల్రెడీ మనకు అప్లికేషన్ ప్రాసెస్ నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఏం పర్లేదు ఈ టూ త్రీ డేస్ తర్వాత మీరు అప్లై చేసినా కూడా ఇబ్బంది లేదు నిన్న కొంచెం సర్వర్ అనేది కొంచెం ఈవినింగ్ టైంలో బిజీ అయిందని చెప్పేసి అన్నారు ఇప్పుడు సర్వర్ అనేది కొంచెం ఫ్రీగానే ఉంటుంది దాని గురించి మీరు వర్రీ కావాల్సినటువంటి అవసరం ఏం లేదన్నమాట సింపుల్గా అప్లై అయితే చేసేసుకోండి నేను ఆల్రెడీ అప్లికేషన్ వీడియో చేశాను అదేవిధంగా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటి గురించి కూడా నేను క్లారిఫై చేశాను సో ఒకసారి మీరు ఆ వీడియో చూసారంటే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి ప్రిపేర్ అవుతున్నట్లయితే అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్